యశోదయా సమానాస్తి దేవతా చాపి భూతలే అని శాస్త్రం చెప్తుంది. యశోదమ్మతో సమానమైనటువంటి దేవత లేదుట. ఎందుకంటే ఉలీఖలే యయాబద్ధో ముక్తిదో ముక్తిమిచ్చతి. ఆవిడ కట్టేసి రోటికి కట్టింది కదా, అప్పుడు నన్ను విడిపించమ్మా అని ఏడుస్తున్నట్ట. సర్వ జగత్తులో అందరి బంధనాలని విడిపించే పరమాత్మని బంధించి నిలబడ్డటువంటి యశోదమ్మతో సమానమైన దేవత ఉంటారా అన్నాడు ఇక్కడ. కానీ యశోదమ్మకు నమస్కారం చేసుకోవాలండి. ఇక్కడ ఈ లీల దేన్ని తెలియజేస్తుందంటే భక్త పరాధీనతను తెలియజేస్తుంది అని వల్లభాచార్యుల వారు, చైతన్య మహాప్రభు మొదలైన వారందరూ ఇదే భావన చేశారు. భక్త పరాధీనుడు భగవంతుడు, ఎవరూ కట్టలే వాడిని కట్టి కలిగింది ఆ తల్లి అంటే భక్తికి మాత్రమే చిక్కుతాడు. ఆయన పట్టుకోవడానికి ఉపనిషత్తులను అరణ్యాల్లో వెతుకుతూ వెతుకుతూ ఆ వాక్యాలు తెచ్చి శ్రవణమని మననమని విచారణని నానా విన్యాసాలు చేస్తూ ఉంటారు, పట్టుకోలేరు. అరే మీరు వేదాలనే అరణ్యంలో ఏది వెతుక్కుంటున్నారో, ఉపనిషత్తులనే కీకారణ్యాల్లో మహావాక్యాల ద్వారా ఏ తత్వాన్ని వెతుక్కుంటున్నారో అది నాకు దొరికింది, దాని చిరునామా నాకు దొరికింది అన్నాడు ఒక ఆయన. ఉపనిషత్తు యొక్క తత్వము ఎక్కడుందో నాకు దొరికిపోయిన చిరునామా రండి చూపిస్తాను. అది కదిగో ఆ రేపల్లెలో యశోదమ్మ ఇంటి పెరట్లో రోటికి కట్టబడింది అయ్యా ఉపనిషత్తుల యొక్క తత్వము. రండి చూడండి. వరమిమముపదేశయాద్రియత్వం నిగమవనేషు నితాంతచార ఖిన్నా విచునుత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. ఎలా మిగిలిపోయిందండి ఆ వాక్యం లీలాసుకులు వారు చెప్పినటువంటిది. ఉపనిషత్తుల యొక్క పరమార్థమేదో అది రోటికి కట్టబడిపోయింది అయ్యా ఇక్కడ. నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుత జ్ఞానినాం చ ఆత్మభూతానాం యథాభక్తిమతామిహ. అంత స్పష్టంగా భక్తి యొక్క గొప్పతనం చెప్తూ చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి లతికావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ ఆ లలన గట్టే రోలన్ లీలన్ నవనీత చౌర్య లీలున్ ప్రియవాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామఫాలున్ బాలున్ ఆ లలన గట్టే రోలన్. రోటికి కట్టిందండి. ఇక్కడ అద్భుతమైన స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటే ఇది ఒక దివ్యమైన మంత్రాధిదేవత భావిస్తే మన కోసం కూడా భగవంతుడు లీల చేస్తాడు తెలుసుకోండి. ఇప్పటికిప్పుడు చేయగలడు ఆయన నిత్యలీలామూర్తి. ఈ మూర్తిని ధ్యానిస్తూ ఒక మహానుభావుడు కీర్తిస్తాడు. రుదంతం ముహుర్నేత్మ యుగ్మం రుజంతం కరాంభోజ యుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రి రేఖాంక కంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం. మోచేతులు రెండు కళ్ళకు తుడుచుకుంటూ ఏడుస్తూ ఆ దొంగ ఏడుపు ఏడుస్తూ అందరు గమనిస్తున్నారు లేదా చూస్తున్నట్ట. ఇలాగ ఏడుస్తున్నట్టు కనబడుతున్నాడు కానీ లాక్కెళ్తున్నాడు తాడు పట్టుకుని నెమ్మది నెమ్మదిగా ఆ రోల్ని. అలా దొంగ ఏడుపు ఏడుస్తున్న కృష్ణ పరమాత్మ దగ్గర చూసి దేవతలు ఆనందాసులతో నమస్కారం చేస్తున్నారు. పాల దొంగ వద్ద వచ్చి పాడేరు తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు. రోల కట్టించుక పెద్ద రోలను తా వాపోవు బాలుని వద్దకు వచ్చి పాడేరు ఆలకించు వినుమని అంబరభాగము నుండి నాలుగు దిక్కుల నుండి నారదాదులు పాలదొంగ వద్ద వచ్చి పాడేరు. ఈ రూపం ఎక్కడ కనబడుతుందండి? గోలోకంలో కనబడుతుందా? వైకుంఠంలో కనబడుతుందా? ఇక్కడే. మిస్ అయితే మళ్ళీ దొరకదు. అందుకు వాళ్ళందరూ చూసి నమస్కారం చేస్తున్నారు. వాళ్ళకి మాత్రమే కనబడుతున్న స్వామి నెమ్మది నెమ్మదిగా ఆ రోటిని ఆ తాడుతో లాగుతూ రెండు మద్ది చెట్ల మధ్యలోంచి దూరాడు. ఆయన సూక్ష్మం, దేనిలో నుంచే వెళ్తాడు. ఆ స్థూలం అక్కడ ఆగిపోయింది, దాన్ని తాడుతో పట్టి లాగాడు గట్టిగా. ఆ లాగడం ఆలస్యం రెండు వృక్షాలు పడి అందులోంచి జ్వాలలు వెలికి వచ్చి ఇద్దరు మహాపురుషులు కనిపించారు. కుబేరుని యొక్క పుత్రుడైన నలకూబర మణిగ్రీవులు. వాళ్ళిద్దరూ స్వామికి చూసి నమస్కారం చేస్తున్నారు అని చెప్పగానే వాళ్ళెవరు, ఆ మద్ది చెట్లు ఏమిటి, కొంచెం చెప్పవయ్యా వివరంగా అని అడిగాడు పరీక్షణ మహారాజు. సుఖయోగింద్రుడు చెప్తున్నాడు ఇదేనాటి కథ నాయన, కృష్ణుడు పుట్టకముందు ఎప్పుడో జరిగింది 100 ఏళ్ల క్రితం. దీన్ని బట్టి ఆయన పుట్టకముందు నుంచే ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో పరిశీలించండి ఇక్కడ.